బోతు, ఖానాపూర్, ఆసిఫాబాద్, వైరా, మెట్పల్లి, మెట్పల్లి కోరుట్ల పేరు, కోరుట్ల అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ అండ్ ఉప్పల్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఇక్కడ హైదరాబాద్లో ఇవి మాత్రమే మారినాయి. ఓన్లీ 7 చేంజెస్ ఉన్నాయి. ఒకటే నేను ఇంకో చోట కూడా పోటీ చేస్తున్నాను కాబట్టి అది మార్పు కిందకి రాదు. ఈ కోరుట్ల అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో కూడా విద్యాసాగర్ రావు గారు వారి సన్నకీమని చెప్పి కోరినారు. వారి ఆరోగ్య కారణాల దృష్ట్యా వాళ్ళు అభ్యర్థిస్తే మంచిది అని చెప్పి అతను కూడా అక్కడ యాక్టివ్గా డాక్టర్ సంజయ్ పనిచేస్తూ ఉన్నాడు. దాని ద్వారా వాళ్ళ ఇంటికి ఇంటి విషయం అది ఆ ఎమ్మెల్యే గారి కోరిక మేరకే వారి సన్నకి ఇవ్వడం జరుగుతూ ఉంది. మిగతా అన్నీ కూడా పాత ఉన్నాయి. ఒక 4 చోట్ల కొత్త ప్లేసెస్ ఉన్నవి. నాగజ్యోతి అభ్యర్థి ప్రెసిడెంట్ ములుగు జడ్పీ చైర్మన్ ములుగు నియోజకవర్గం నుంచి వారు పోటీ చేస్తారు. కంటోన్మెంట్లో దివంగత సాయన్న గారి డాక్టర్ లాస్య నందిత ఆ అమ్మాయి పేరు ఫైనల్ కావడం జరిగింది. హుజూరాబాద్లో కౌశిక్ రెడ్డి గారు, దుబ్బాకలో సిట్టింగ్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తారు. ఇవి మాత్రం ఉన్నవి. ఒక 4 నియోజకవర్గాలు ఇంకా కొంచెం పరిశీలన అవసరం ఉన్న దృష్ట్యా పెండింగ్లో ఉన్నాయి. అవి నేమ్లీ నర్సాపూర్, జనగామ, నాంపల్లి అండ్ గోసామహల్. ఇవి మాత్రం పెండింగ్లో ఉన్నాయి. రాబోయే 3-4 రోజులలో మళ్ళీ ఒకసారి కమిటీ కూర్చొని దీన్ని కూడా ఫైనల్ చేసుకుంటాం. ఎవరెవరికైతే సీట్లు వచ్చినాయో వారందరికీ నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. వారు ప్రగాఢంగా ప్రజల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ గుర్తింపు ఇచ్చి వాళ్ళకి సీటు ఖరారు చేయడం జరిగింది. వారు అద్భుతమైన విజయం సాధిస్తారు, సాధించాలని చెప్పి నేను నా ఆశీస్సులు కూడా అందజేస్తూ ఉన్నాను, నేను ఆకాంక్షిస్తూ ఉన్నాను. రాని అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో పార్టీ అంటే చాలా పెద్ద సముద్రంలాగా ఉంటుంది. మల్టిపుల్ అవకాశాలు ఉంటాయి. రానంత మాత్రాన చిన్నబుచ్చుకొని హడావుడు పడి
భవిష్యత్తును పాడు చేసుకోవద్దు. మీరు పార్టీలోనే గెలిపించుకోండి. తప్పకుండా రాబోయే రోజులలో మీకు కూడా అవకాశాలు వస్తాయి, మంచి అవకాశాలు కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది. అంటే మొత్తం రాజకీయ జీవితం అంటే ఓన్లీ ఎమ్మెల్యేనే కాదు, ఎమ్మెల్సీ అవకాశం ఉంటుంది, రాజ్యసభ అవకాశం ఉంటుంది, ఎంపీ అవకాశం ఉంటుంది, చాలా చాలా జిల్లా పరిషత్ చైర్మన్లు అయ్యే అవకాశం ఉంటుంది. అట్లా చేసినాము కూడా అదే రకంగా ఈ యొక్క జాబితాను మీకు అందించడం జరిగింది. ఇయ్యాల నుంచి మీరు ప్రెస్ మమ్మల్ని వదిలిపెడతారని ఆశిస్తున్నాం. ఒక నాలుగు మాత్రం ఉన్నప్పుడు మీకు యుద్ధాలు వేరే దగ్గర ఉంటాయి, ఇక అక్కడ కావాల్సిన వార్తలు ఉంటాయి మీకు. మేము ఎందుకంటే ఫీల్డ్లోకి వెళ్ళిపోవాలి కాబట్టి ఈ నిర్ణయం ఈ విధంగా తీసుకోవడం జరిగింది. ఈరోజు శ్రావణ మాసంలో మంచి ముహూర్తం, ధనుర్లగ్నం పండితులు వేద పండితులు నిర్ణయించిన దాన్ని బట్టి కరెక్ట్గా 2:38 తర్వాత అంటే అదే ప్రకారంగా ప్రెస్ రిలీజ్ చేసిన మంచి శుభగడియలో తప్పకుండా పార్టీ ఘన విజయం సాధించి తెలంగాణను ఇంకా ఉన్నత శిఖరాలకు తీసుకుపోవాలనేటువంటి ఆలోచన ఉంది. మళ్ళీ ఒకసారి తెలంగాణ ప్రజానీకానికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఇతర పార్టీలకేమో పొలిటికల్ గేమ్ ఎన్నికలు కొట్లాడడం అంటే, బట్ ఫర్ టీఆర్ఎస్ ఇట్ ఈస్ ఎ టాస్క్. మేము దాన్ని ఒక పవిత్రమైన యజ్ఞంలాగా కర్తవ్యంలాగా తీసుకొని ముందుకు పోతూ ఉంటాం. అన్నీ కూడా సర్దుబాటు చేసుకున్నాం, మంచి అవగాహనతో ఈ నిర్ణయానికి రావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ భూపాలపల్లిలో ఈసారి స్పీకర్ గారు పోటీ మాజీ స్పీకర్ గారు పోటీ చేయడం లేదు. వెంకటరమణారెడ్డి సీట్ ఇస్తామంటే మత్స్యనాచార్ గారే ఆశీర్వదించి మీరు చెప్పింది కాబట్టి డెఫినెట్గా వెంకటరమణారెడ్డికి అండదండ ఉంటామని చెప్పారు. అట్లాగే మరొక గొప్ప విషయం, మా మహేందర్ రెడ్డి గారు తాండూరు నియోజకవర్గంలో అక్కడ ఒక యంగ్ వ్యక్తి ఉంటే వారికి ఇస్తామని చెప్తే వారు బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చినారు. అట్లా ఉన్నంతలో అన్ని సర్దుబాటు చేసుకుని చాలా చక్కగా వితౌట్ లెస్ కాంట్రవర్సీ, చాలా తక్కువ కాంట్రవర్సీతో ఈ లిస్ట్ రిలీజ్ చేసినాం. ప్రెస్ మిత్రులు కూడా విజ్ఞప్తి నేను మొన్న కూడా మనవి చేసినాను, శాసనసభలో కూడా చెప్పినాను. ఒక రాష్ట్రం ఎదుగుదలకు పెరుగుదలకు గీటరాలు కొన్ని ఉంటాయి, అందులో అన్నిటిని మించి ఎంటైర్ వరల్డ్ ఫాలో చేసేటువంటి ఒక ప్రిన్సిపల్ ఏంటంటే పర్ క్యాపిటా ఇన్కమ్ ఎంత పెరిగిందని. 1,20,000 రూపాయలన్న పర్ క్యాపిటా 312,000 రూపాయలకి ఈరోజు చేరుకున్నదంటే చాలా సుస్థిరంగా 60-70 ఏళ్ళుగా రాష్ట్రాలుగా కొనసాగుతున్నటువంటి గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక లాంటి రాష్ట్రాలను కూడా తలదన్ని ఈరోజు ముందుకు పోయిందంటే చాలా కఠోరమైనటువంటి క్రమశిక్షణ, ఫిజికల్ ప్రూడెన్సు అవన్నీ పాటిస్తే తప్ప ఇది సాధ్యం కాదు. అట్లా చేసినాం కాబట్టి పరిక్యాప్తాలు పోయినాం. మరొక గీటరాయి రెండు రకాలుగా చెప్పుకోవచ్చు దాన్ని, పరిక్యాప్త పవర్ యూటిలైజేషన్, తలసరి విద్యుత్ వినియోగం కూడా ఒక కులమానంగా ఒక గీటరాయిగా ప్రపంచవ్యాప్తంగా చూస్తారు. అందులో కూడా ఇలా ఇండియాలో 1 పొజిషన్లో తెలంగాణ ఉంది. ఆ ఒక్క 1 పొజిషనే కాదు, ఇతర రాష్ట్రాలకు ఏ రాష్ట్రం కూడా మనకు సాటి రాదు. కారణం ఏంటంటే 24 హై క్వాలిటీ పవర్ సప్లై చేసేటువంటి ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ. ఈ రంగం ఆ రంగం అని కాకుండా అన్ని రంగాలకు కూడా 24/7 పవర్ సప్లై చేసే ఒకే ఒక్క రాష్ట్రం ఇండియాలో ఈరోజు తెలంగాణ. ఒక 8-9 ఉన్నటువంటి కరెంటు బాధలు జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు మనకు భయమేస్తుంది. ఆ రకమైన పరిస్థితిని సృష్టించడంలో కూడా టీఆర్ఎస్ అద్భుతమైన విజయం సాధించింది, బీఆర్ఎస్. ఆ రకంగా ముందుకు పురోగమిస్తాం. రాబోయే రోజులలో నేను తెలంగాణ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఎమ్మెల్యే ఎలక్షన్ కాదు, ఎట్లాగ మీరు గెలిపిస్తారు, మీరు ఆశీర్వదిస్తారు నాకు ఆ విశ్వాసం ఉంది. ఎంపీ ఎన్నికలలో కూడా ఖచ్చితంగా 17 గెలవాలా, ఇందులో మాకు ఎటువంటి అడమరికలు లేవు. మజ్లిస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రెండు చట్టాపట్టాలు వేసుకొని ఫ్రెండ్లీ పార్టీగా మేము ఉన్నాం, మొదటి నుంచి కూడా ఉన్నాం 2014 నుంచి. ఇప్పుడు కూడా మా మధ్య స్నేహితం అదేవిధంగా కొనసాగుతుంది, అదేవిధంగా మిత్రపక్షాలుగా పోటీ చేస్తూ ఉన్నాం. ఆ విధంగా మంచి అండర్స్టాండింగ్తో ముందుకు పోతూ ఉన్నాం. ప్రజలు తప్పకుండా దేవిస్తారనే విశ్వాసం మాకుంది. ఉజ్వలమైనటువంటి, ఇంకా ఉత్కృష్టమైనటువంటి, అద్భుతమైన తెలంగాణ సాధనకు ప్రజల ఆశీర్వాదం కావాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నా. ఏ విధంగా ప్రగతి పథంలో పారిశ్రామిక విధానం కానీ, ఐటీ విధానం కానీ, అన్ని రంగాలలో హైలీ ప్రోగ్రెసివ్ స్టేట్ ఇన్ ఇండియా ఈజ్ తెలంగాణ స్టేట్. దానికి ప్రధాన కారణం, దానికి చోదక శక్తి బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి శాసనసభ్యులు, మంత్రివర్యులు, పార్లమెంట్ సభ్యులు యథాశక్తి అందరూ పూర్తి స్థాయిలో కృషి చేసినారు కాబట్టే రాష్ట్రం ఉన్నత శిఖరాలకు తీసుకొని పోగలిగినాం. కొత్త రాష్ట్రం అయినప్పటికీ, పచ్చకూరునే అయినప్పటికీ, అనేకమైనటువంటి రాష్ట్రాలను అధిగమించి వనరులు తక్కువ ఉన్నప్పటికీ, సముద్ర తీరం లేకపోయినప్పటికీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ఒక జ్యువెల్ లాగా, ఒక డైమండ్ లాగా తెలంగాణ తీర్చిదిద్దుకోగలిగినాం. భవిష్యత్తులో కూడా ప్రజల ఆశీర్వచనం ఉంటే ఇంకా అద్భుతంగా ముందుకు తీసుకొని పోతామని మనవి చేస్తూ ఈ అభ్యర్థులను స్వీకరించి
తప్పకుండా వాళ్ళకు విజయం చేకూర్చాలని చెప్పి నిండు మనసుతో నేను తెలంగాణ ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. వన్ ఎట్ ఏ టైం. ఫస్ట్ మై క్లోజ్ ఫ్రెండ్ మిస్టర్ రాహుల్. మేము రిలీజ్ చేసిన తర్వాత క్వశ్చన్, దట్ క్వశ్చన్ ఇస్ నో రిలెవెన్స్. ఎవరకండి ఏమి ఇస్తామో మీకు రేపటి తెలుస్తుంది కదా. ఒక్కరు మెల్లగానండి, నో యాంగ్జైటీ, మెల్లగా చెప్పండి. 95 ప్లస్ గెలవాలని నా అంచనా అండి. 95 to 105 మధ్య డెఫినెట్గా.